ఏపీలో వచ్చేటప్పటికి ఇటు కూటమి అవ్వచ్చు, బీజేపీ టీడీపీ అలాగే జనసేన మూడు కూటమి కావచ్చు, లేదంటే వైసీపీ కావచ్చు, రెండిట్లో దేనికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? ఎన్ని సీట్లు అనేది చెప్పకూడదు, అది ఎలక్షన్ అంటే ఎన్నికల నిబంధనకి ఇబ్బంది. ఓకే సార్. అందుకని అయితే ఎవరికి ఎడ్జ్ ఉందనేది మాట్లాడుకోవచ్చు. ఓకే సార్. కూటమి నేను ఇందాక చెప్పాను, కూటమి ఒక అసహనంగా కనిపించింది. కూటమికి నాయకత్వం వహించినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక అసహనంతో కనిపించాడు టోటల్ క్యాంపెయినింగ్లో. ఓకే. ఆయన జగన్మోహన్ రెడ్డిని విలన్గా చూపించడానికి పడిన తాపత్రయం తనని తాను ప్రమోట్ చేసుకోవడానికి కూడా చూపించలేదు. తన పార్టీ ఏం చేయబోతోందో కూడా ఆయన బలంగా చెప్పుకోలేకపోయాడు ప్రజలకి. ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్త ఆలోచన, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఒక ప్రజల్లో గందరగోళం క్రియేట్ చేసి వాళ్ళని మన వైపు టర్న్ చేసుకుందాం అనేది ఒక ప్రయత్నం. ఇలా రోజుకు ఒక కొత్త ఆలోచనతో అటువైపు డ్రైవ్ అయిపోయాడు ఆయన. రెండో వైపు అది వివేకానంద రెడ్డి గారి హత్య తాలూకా ఇన్ఫ్లుయెన్స్, దాన్ని వాడదాము అనే ప్రయత్నం. ఈ ప్రయత్నాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఆయన సూపర్ సిక్స్ గురించి కూడా చెప్పుకోలేదు. ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్లో ఓటర్ను నిలబెట్టి సూపర్ సిక్స్ అంటే ఏమిటి అని అడిగితే సమాధానం చెప్పేవాళ్ళ సంఖ్య తక్కువే. కర్ణాటకలో గెలిపించింది అది అని అనుకున్నారు కదా, ఏపీలో ఏపీ ఓటర్ని తెలంగాణ తీర్పు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనుకుంటే తెలంగాణలో గెలుపు సాధించినవే అక్కడే చెప్పారు కదా, వాటి గురించి ఎందుకు ఓటర్ మెదడులోకి మీరు ఇంజెక్ట్ చేయలేకపోయారు? ఎందుకు ఓటర్ సూపర్ సిక్స్ అనగానే వెంటనే సమాధానం చెప్పరు? తెలుగుదేశం దేని మీద ప్రచారం చేసింది అంటే మాత్రం వివేకానంద రెడ్డి హత్య, లేకపోతే ల్యాండ్ టైటిలింగ్ యాక్టు, ఇతరత్ర జగన్మోహన్ రెడ్డి చేసిన దుర్మార్గాలు, ఇదే ఏకరువు పెడతారు తప్ప చంద్రబాబు నాయుడు గారు ఇది చేయబోతున్నాడు అందుకని మేము ఓటేసామని చెప్పే పరిస్థితి ఓటర్ దగ్గర కనిపించడం లేదు. ఇది ఒక ఇబ్బందికరమైన అంశం. రెండోది, దీనికంటే కూడా బీజేపీ మీద ఒక వ్యతిరేకత ఉంది ప్రజల్లో అన్ని సెక్షన్స్లో. ఇది ఒక ప్రమాదం. ఇది దీని ప్రభావం కూటమి మీద పడి ఉండొచ్చు, పడే ఛాన్సెస్ ఉన్నాయి. కేంద్రంలో ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందా లేదా అనేది ఒక డౌట్. దాని మీద చర్చ విడిగా నడుస్తోంది. ఎందుకు ఎన్డీఏ మీద వ్యతిరేకత ఉంది అంటే విపరీతంగా అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది దేశవ్యాప్తంగా. ఈ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఎంప్లాయ్మెంట్ ఎక్కడో చోట దొరుకుతోంది కదా ప్రైవేట్ సెక్టార్లో అనొచ్చు, పని చెయ్యాలి అనుకున్న వాడికి పని దొరుకుతుంది. ఇది మార్కెట్ ఎకానమీలో ఉండేటువంటి ఒక సుగుణం. ఏదో ఒక పని దొరుకుతుంది, ఆ పూట భోజనం చేయటానికి తగిన పని దొరుకుతుంది. అది కాదు, ఒక స్థిరత్వం కలిగినటువంటి ఉపాధి అవకాశాలు ఏ మేరకు మెరుగుపడ్డాయి అనే యాంగిల్లో చూస్తే భారతీయ జనతా పార్టీ ఫెయిల్యూర్ అయింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. రెండోది, సౌత్కి విపరీతంగా నార్త్ నుంచి వలసలు వచ్చినాయి. ఇది ఎవరైనా యాక్సెప్ట్ చేసి తీరాల్సినటువంటి వ్యవహారం. ఈ వలసలు వచ్చిన వాళ్ళ వలన ఇక్కడ కూలీ రేట్లు పెరగటం లేదు. దాంతో కూలి పనులు చేసుకునే వాళ్ళు, రోజువారీ కూలి పనులు చేసుకునే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు సౌత్లో. ఈ అంటే ప్రతి చోట, ప్రతి ఈ పల్లెటూరులో ప్రతి పనిలోనూ బెంగాలీలో లేకపోతే మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళ హడావిడి ఎక్కువైపోయింది. పోనీ వాళ్ళు సంతృప్తిగా ఉన్నారా భారతీయ జనతా పార్టీ పట్ల అంటే పొట్ట చేత్తో పట్టుకుని మేము అక్కడి నుంచి ఇక్కడికి రావాల్సి వచ్చింది అనేటువంటి ఒక చిరాకు వాళ్ళల్లోనూ ఉంది. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం. రెండోది, పై సెక్షన్స్లో వ్యాపార వర్గాల్లో కూడా బీజేపీ మీద ఒక వ్యతిరేకత ఉంది. కారణం, సౌత్ బిజినెసెస్ అన్నిట్లోకి గుజరాతీ బనియాలు, రాజస్థానీ మార్వాడీలు, వీళ్ళ చొరబాటు చాలా విస్తృతంగా పెరిగింది. పెరగడంతో కాంట్రాక్టర్లు అంటే ఇండివిజువల్గా కాంట్రాక్టులు చేసుకోగలిగిన వాళ్ళేమో సబ్ కాంట్రాక్టర్లుగా మారిపోయారు. ఇప్పుడు బాంబే ఎయిర్పోర్ట్ ఇంతకుముందు జీవీకే వాళ్ళు మెయింటెనెన్స్లో ఉండేది, వాళ్ళని పంపించేశారు అక్కడ నుంచి. ఇలా చాలా ఏరియాల నుంచి చాలా మందిని బేదఖల్ చేయించినటువంటి చరిత్ర ఈ గుజరాతీ బనియాలకి అలాగే మార్వాడీలకి ఉంది. దీని మీద ఒక సెక్షన్లో చిరాకు ఉంది. ఈ అన్ని చిరాకులు కలిసి కూటమి మీద కూడా ప్రభావం చూపించే అవకాశం అయితే ఉంది.
అందుకని కూటమి గెలుపు గ్యారంటీ అని చెప్పే పరిస్థితి అయితే లేదు. వాళ్ళకి వాళ్ళు చెప్పుకుంటున్నారు, కూటమి అధికారంలోకి వచ్చేస్తోంది అని చెప్పుకుంటున్నారు. ఇది ఒక పుకారు యుద్ధం జరిగింది మొన్న ఎన్నికల్లో అయితే. వదంతి యుద్ధము లేదా పుకారు యుద్ధము అనుకోవచ్చు దీన్ని. మేం గెలిచేస్తున్నాం అని చెప్పడం అనేది ఒక ప్రోగ్రామ్ గాను, జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు అనే ఒక నెరేటివ్ని జనంలోకి తీసుకెళ్లటం, దీని మీద ఎక్కువ ఫోకస్, అంటే పుకారు యుద్ధం చేయటం మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. తమని తాము చూపించుకోవటంలో కంటే కూడా దాని మీద ఎక్కువ శ్రద్ధ. ఇవన్నీ ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కలిసి కూటమి గెలుపు అంత నల్లేరు మీద బండి నడకగా లేదు అనేది అయితే చెప్పచ్చు.